గుంటూరు జిల్లా ప్రతిపాడులో సామగ్ర వ్యాపార ప్రయోగశాలను హోం శాఖ మంత్రి మేఘతోటి సుచరిత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ సుమారు 55 లక్షల వ్యయంతో ప్రయోగశాల నిర్మిస్తున్నారు. ప్రతి మండలంలో ప్రయోగశాలను ప్రభుత్వం ప్రారంభిస్తుందని ఆర్బీకే కేంద్రాల ద్వారా రైతులు అన్ని రకాల పంటలను అమ్ముకోవచ్చని తెలిపారు. 900 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అనేది మనం గతం నుండి చెప్తూ ఉన్నటువంటి విషయం. అందులో కూడా 100 కోట్ల రూపాయలకి మందులు కొనుగోలు చేయకుండా మందులు కొనుగోలు చేశామని చెప్పేసి తప్పుడు బిల్లులు సృష్టించి 100 కోట్ల రూపాయలు అలాగే వైద్య పరికరాలు కొన్నాము అని చెప్పేసి 15,000 రూపాయలు చేసే దాన్ని 60,000 రూపాయలకి కొనుగోలు చేసినట్లు పత్రాలు సృష్టించినటువంటి విషయం. అదే విధంగా ఏది కూడా టెండర్లు పిలవకుండా డైరెక్ట్ గా ఎవరికి కావాలో వాళ్ళకు కట్టబెట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఎవరైనా గాని చట్టం తన పని తను చేసుకోతుంది. అధికారంలో ఉన్నప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు చేస్తే ఏదైనా స్కామ్లు జరిగినప్పుడు తప్పకుండా అది ఎప్పటికైనా మనం జవాబుదారితనంగానే ఉండాల్సి వస్తుంది. అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారం పోయినాక ఒక రకంగా కాదు. ఏదైనా స్కామ్లు జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇన్ని కోట్ల రూపాయలు ఇంత పెద్ద మొత్తంలో ప్రజాధనాన్ని వృధా చేసి వారు స్వలాభం కోసం పాల్పడినప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ఏ విధంగా వదిలేస్తుందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మనం ముందు నుండి చెప్తూనే ఉన్నాము దీంట్లో అవినీతి జరిగింది అని చెప్పేసి. ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారి మీద విచారణ చేపట్టడం జరుగుతుంది. ఏదో అక్రమంగా అన్యాయంగా తీసుకెళ్లారని చెప్తున్నారు, అది తప్పు. ముందుగానే నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది, ఇచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. సాయంత్రం వారందరినీ కూడా మీడియా ముందు తీసుకురావడం జరుగుతుంది. టాబ్లెట్లు వేసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా తీసుకెళ్లారని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆరోపిస్తున్నారు. అని చెప్తారండి, టాబ్లెట్స్ ఇవ్వకుండా ఎందుకుంటారు? అవన్నీ కావాలని ఏదో ఒకటి చెప్తారు. ముందుగానే చెప్పారు, నోటీస్ ఇచ్చారు ఆల్రెడీ. కానీ ఏమీ ఇన్ఫర్మేషన్ లేకుండా బలవంతంగా వచ్చి ఈడ్చుకెళ్లారు, టెర్రరిస్ట్ని తీసుకెళ్లారని చెప్తా ఉన్నారు. ఎక్కడా లాక్ వెళ్ళిన దృశ్యాలు ఎక్కడా లేవు. మామూలుగా వచ్చారు, తీసుకెళ్లారు. ఈఎస్ఐ అనేది కేంద్ర పరిధిలో ఉంటుంది. రాష్ట్రానికి సంబంధం లేకపోయినా కూడా అచ్చెన్నాయుడి మీద అది బురద రుద్దినట్టు రుద్ది హోంమంత్రి గారు 100 మందిని నైట్ పంపించి కిడ్నాప్ చేశారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు గారు ఆరోపిస్తారండి, కానీ మీరు చూస్తున్నారు కదా, క్లిప్పింగ్స్ చూపిస్తున్నారు, ఏ విధంగా తీసుకెళ్లారు అన్నది కూడా చూపిస్తున్నారు. చంద్రబాబు గారు ఇప్పుడు అవినీతి జరిగిందని ఒక ఆరోపించినప్పుడు, ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చినప్పుడు చాలా సంబరాలు చేసుకున్నటువంటి వ్యక్తి, అదే మీ పార్టీ మీద వ్యక్తి మీద ఆరోపణలు వస్తే ఒక రకంగా స్పందిస్తారా? అంటే చట్టం అందరికీ సమానం కాదా మీ దృష్టిలో? మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటికీ కూడా దొంగ అని, దోషి అని, శుక్రవారాలు కోర్టుకు వెళ్తానన్నారని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారు. అదే మీ స్థాయిలో ఇంత కుంభకోణం జరిగింది, మేము విచారణ చేయాలి అన్నప్పుడు ఎందుకు అంత గొంతు చించుకోవాల్సినటువంటి అవసరం వస్తుందండి? ఈఎస్ఐ అనేది కేంద్ర పరిధిలో ఉంటుంది. పరిధిలో ఉన్నాయండి, మన కేటాయింపులు జరుగుతాయి. మన రాష్ట్రం ద్వారా మందులు ఈఎస్ఐ హాస్పిటల్స్ మన దగ్గర ఉన్నాయి. కొనుగోళ్లు చేయాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు మరి ఎవరికి కూడా ఇప్పుడు 100 కోట్ల రూపాయలు దొంగ బిల్లులు పెట్టేసి ప్రజాధనం స్వాహా చేస్తే అది కేంద్ర ప్రభుత్వందైనా రాష్ట్ర ప్రభుత్వందైనా కానీ ధనం ఎవరిదైనా ప్రజలదే అండి. దానికి మనం బాధ్యతగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది.